చెప్పి కలెక్టర్కి చెప్పి వంటోళ్ళు ఏమన్నా రమ్మనండి పెళ్లిళ్ళు ఫంక్షన్ చేసేవాళ్ళు లాస్ట్ స్కేల్లో చేస్తారంటే అందరూ నీడల్లో ఉండారు సార్. అప్పటికప్పుడు కలెక్టర్ గారికి చెప్పి పక్క జిల్లాలు ఈస్ట్ వెస్ట్ ప్రకాశం నెల్లూరు అందరికీ చెప్పి అప్పటికప్పుడు లక్షల ప్యాకెట్స్ తెప్పించాం. ఎప్పుడన్నా ఫీల్డ్ మీద ఉండి వరదలు ఇటు వస్తే చేశాడు జగన్మోహన్ రెడ్డి, చేసింటే తెలిసేది. ప్రజల మధ్యకు పోతే సమస్య వచ్చినప్పుడు తెలుస్తుంది, ఆయనకేం తెలుసు. కాబట్టి ఏదో నోటుకు వచ్చినట్టుగా పేపర్ ఉంది కదా రాస్తే ప్రజల మెసేజ్. ఈరోజు నెల్లూరు ఇక్కడ కాదు, ఒక్క విజయవాడ కాదు, కృష్ణా ఎన్టీఆర్ జిల్లా కాదు, కృష్ణా జిల్లా కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశమే కాదు ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేసిన ఈ వరదల సహాయాన్ని ఎవరు మర్చిపోవట్లా, ఎవరు మర్చిపోవట్ల చెత్ర బ్రహ్మాండంగా చేశారు సార్. అలాంటి వరదల్లో కూడా ప్రజలు ఇబ్బంది లేకుండా చేశారు. ఇంకొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ శానిటేషన్. జనరల్గా ఫ్లడ్స్ వచ్చి 3 రోజులు 2 రోజులు వచ్చినా అనేక మంది అంటువ్యాధులకి గురవుతారు, కానీ ఇక్కడ అసలు ఏమి లేకుండా చేసాం, ఏమి లేకుండా ఎలా చేయగలిగాం శానిటేషన్. 7,000 మందిని బయట నుంచి పిలిపించా, 3,000 మంది మున్సిపల్ కార్పొరేషన్, 10,000 మందిని నిద్రాహారం లేకుండా రాత్రింబావులు చేశారు. ఫైర్ వాళ్ళని పెట్టమన్నారు ముఖ్యమంత్రి గారు. ఫైర్ వాళ్ళు కంప్లీట్గా వాళ్ళకున్న పక్క జిల్లాల్లో ఉన్న 26 జిల్లాల్లో ఉన్న ఫైర్ ఇంజిన్లలో ఒక్కొక్క ఇంజిన్ అక్కడ నుంచి ఎక్స్ట్రాగా ఉండమంటే తెప్పించమన్నారు. అక్కడ కూడా ఏదైనా జరిగితే ఇబ్బంది పడకూడదని ఒక్కొక్క ఇంజిన్ అక్కడ ఉంచమని, మిగతా ఇక్కడ తెప్పించమని అన్నిటి వాడాం. ఇళ్లలో బుడ జరిపోయింది, అట్టే వదిలేస్తే జబ్బులు వస్తాయి, ఫైర్ ఇంజిన్ ద్వారా క్లీన్ చేయించమన్నారు, చేశారు. ఈ విధంగా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నోటుకు వచ్చింది మాట సాక్షి కరెక్ట్ కాదు. ఇలాగే ఆయన మాట్లాడుతూ పోతే నెక్స్ట్ టైం 11 కాదు కదా 0. ఆయన కూడా యాక్చువల్గా ఆయన కాన్షియన్సీ కూడా 0 అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మనం తీసుకుంటే నీళ్ళల్లో మునిగిన వాళ్ళకి 25,000 ఇచ్చాం. అదే జగన్మోహన్ రెడ్డి 2,000, 3,000, 4,000 ఇచ్చాడు. ఎప్పుడన్నా సరే ఒక 25,000 ఇవ్వాలనే ఆలోచన వచ్చింది ఆయనకి లేదు, మరి సంతోషించాలా? ఈరోజు ప్రజలు మెచ్చుకుంటున్నారు, ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఫస్ట్ అసలు ముఖ్యమంత్రి గారు చెప్పగానే 4,06,000 మందికి, అంటే 4,06,151 కుటుంబాలకి, యాక్చువల్ 3,83,000 కుటుంబాలు, సారీ 3,83,000 కుటుంబాలకి 572 కోట్లు ఇమీడియట్గా వేసాం. అయితే కొందరికి ఆధార్ సీడింగ్ అది లేనందువల్ల వాళ్ళకు కూడా వేసి ఇప్పుడు 4,06,000 మందికి 600 కోట్లు డిస్పర్స్ చేశాం. సుమారుగా మరొక 8,000 మంది యాక్చువల్గా అప్పీల్ చేస్తుండారు. అవి ఒక వెరిఫికేషన్ అయింది, సెకండ్ వెరిఫికేషన్ అయింది, థర్డ్ వెరిఫికేషన్ కూడా సిసిడియా కలెక్టర్ వాళ్ళు చేయిస్తున్నారు, చేయగలకు ఇస్తాం. కానీ ఇవన్నీ తెలుసుకోవాలయన ఒక్క అంటే అసలు ఫస్ట్ అన్నిటికంటే ఇంత డిజాస్టర్లో 10 రోజులు 33 వార్డులలో 29 వార్డులు నీళ్ళలో ఉన్నాయి. 4 వార్డులు 19 తీర్థాకుండా అసలు తెలుసుది కనుకకి 4 వార్డులు 60, 61, 62, 63, 64 వార్డులు 19 తీర్థాక నీళ్ళలో ఉన్నాయి. నేనే ఇంకా లాభం లేదని 3 రోడ్లని 50 దగ్గర కొట్టించేశాను. రింగ్ రోడ్డు హైవే రోడ్డు అవన్నీ 50 దగ్గర కొడితే నీళ్ళు పోయినాయి. అసలు ఆయన తెలుసాను ఎన్ని రోజులు నీళ్ళున్నాయని. సాక్షి పేపర్ ఉందని ఏదో రాస్తాడు ఆయన ఇష్టం, ఇట్టే రాసుకుంటా పోతే పోయినసారి 5 సంవత్సరాలు సాక్షి పేపర్లో 14 నుంచి 19 దాకా రాసి ఈ 5 సంవత్సరాలు ఈ యొక్క 19 నుంచి 24 దాకా రాసి 19 నుంచి 24 దాకా రాసి సాక్షిలో వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు రాస్తుంటే కూడా 0 ఆయనకి రాబోయేది. ఇవన్నీ అబద్ధాలు ఆయన సాక్షులు రాసాయని మేము చక్కగా ఖర్చు పెట్టింది. చాలా జాగ్రత్తగా కలెక్టర్ గారు ఆ డిజాస్టర్ సెక్రటరీలంతా ఏది అవసరం అది చేశాము. బట్ ప్రజలకు చెప్పాను కదా టాయిలెట్స్, 4 రోజులు నీళ్లుంటే నీళ్ళు సప్లై లేకుండా ఉంటే మనుషులు పోయే స్టేజ్ లేదు, ఎవరు పోలేరు, ట్రాక్టర్లు పోతే పడిపోతున్నాయి. వాటర్ ఫోర్స్ వాళ్ళు టాయిలెట్ పోవటం నీళ్ళు ఎట్టండి. అందుకే 30,000 ప్యాకెట్స్ కావచ్చు బాటిల్స్ సప్లై చేసాం. దే యూజ్డ్ దట్. నాకు ఎంతోమంది చెప్పారు సార్ మీరు పంపించిన వాటర్ బాటిల్స్తో మేము టాయిలెట్స్కి ఉపయోగించుకున్నామని. అది ఫీల్డ్లో ఉండేవాళ్ళు తెలుస్తుంది కానీ
ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చొని వెళ్ళొస్తుంది. ఫస్ట్ ఆయన ఫీల్డ్ మీదకి రమ్మనండి, చేయమనండి, అప్పుడు మాట్లాడమనండి. ఇలాగ మాట్లాడుతుంటే, ఇలాగ సాక్షి పేపర్ రాస్తూ ఉంటే నెక్స్ట్ ఎలక్షన్